ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా విశ్వాసం విశ్వాసం అని వింటున్నాం కదా. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం గురించి ఎన్నో సందేహాలు మీలో ఉన్నాయి కదా. ఈ రోజు మనకున్న డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రముఖ రచయిత అయిన, ఎన్నో ఆత్మీయ పుస్తకాలు రచించి క్రిస్టియానిటీని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మనకు సహాయం చేసిన ప్రైస్ లవ్ మినిస్ట్రీస్ నుంచి జాన్ పాల్ గారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ప్రైజ్ లార్డ్ సార్. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా ఎలా ఉన్నారు సార్? అమ్మా దేవుని దయ వల్ల నేను చాలా బాగున్నాను. ఈ రోజు ఇవాళ ఎపిసోడ్ లో విశ్వాసం గురించి మాకున్న కొన్ని డౌట్స్ అడుగుదాం అనుకుంటున్నాం, ఏమంటారు? ఖచ్చితంగా అమ్మా, ఎందుకనంటే ఈ రోజున క్రిస్టియానిటీ టోటల్ గా బేస్ అయి ఉందా విశ్వాసం మీద, కాబట్టి విశ్వాసం అనే విషయాన్ని గురించి మనం వివరంగా ఆలోచించడం, దాని గురించినటువంటి డీటెయిల్ తెలుసుకోవడం చాలా అవసరం. వెల్కమ్ టు క్రైస్తవ కోణం. క్రైస్తవ కోణం. అసలు విశ్వాసం అంటే ఏంటి సార్? విశ్వాసం అంటే మనుషుల యొక్క మనసుల్లో చాలా భావాలు ఉంటాయి. ఆ భావాల్లో ఒక భావం విశ్వాసం. అయితే ఈ భావం అనేది దేనిని బట్టి, లేకపోతే ఎలా కలగవచ్చు, లేకపోతే ఈ భావం అనేది పుట్టడానికి ఆ రీజన్ ఏంటి అంటే, మన అవసరతను లేకపోతే మన అక్కరను ఎరిగి ఆ అవసరతను తీర్చగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మీద మనలో ఇలాంటి భావం కలగడం అనేది జరుగుతుంది. దాన్ని మనం విశ్వాసంగా అర్థం చేసుకోవచ్చు. అంటే మన అవసరాలు తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఆ ఎదుటి వ్యక్తి, లేకపోతే ఎవరి నుండైతే మనం ఎదురు చూస్తున్నామో వాళ్ళ వైపు ఖచ్చితంగా మనం చూసినప్పుడు మనకు తీరుతుంది అనేటువంటి ఆ భావం మనలో కలగడమే, దాన్నే విశ్వాసం అని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు విశ్వాసం ఎందుకండి? అయ్యో ఎందుకు అంటే, విశ్వాసము అనేది లేకపోతే మన జీవితంలో మన శక్తికి మించినటువంటి విషయాలను మనం చేరుకోవడం సాధ్యపడదు, లేకపోతే మనం చూడనటువంటి విషయాలను చేరుకోవడం సాధ్యపడదు. ఒక అదృశ్యమైన విషయాలను చూడాలన్నా, మన శక్తికి మించినటువంటి విషయాలను పొందుకోవాలన్నా ఖచ్చితంగా విశ్వాసం అవసరమై ఉంటుంది. అసలు విశ్వాసం ఎందుకు కలుగుతుంది? విశ్వాసం ఎందుకు కలుగుతుంది అంటే, అవసరతను ఎరిగిన వ్యక్తి తన అవసరతను తీర్చుకోవడం కోసం విశ్వాసం పుడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే, దాన్ని చాలా సింపుల్ గా తక్కువగా మాట్లాడుతున్నారు, కానీ అది చాలా ఎఫెక్టివ్ గా మనిషి జీవితం మీద అయితే ప్రభావితం చేస్తుంది. విశ్వాసంలో ఎదగడం అంటారు కదండి, అసలు విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటి? విశ్వాసంలో ఎదగడము అనేది ఏంటి అంటే, మనం ఒక విషయం మీద ఫస్ట్ కొంత అవగాహన కలిగి ఆ అవగాహనను పెంచుకునే క్రమము విశ్వాసంలో ఎదగడాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు నా అవసరతలు తీరుస్తాడు అని నేను నమ్మాను, లేకపోతే దేవుడు నా అక్కరలు తీరుస్తాడు అని నేను నమ్మాను. ఆ నమ్మినటువంటి ఆ విధానంలో ఆ దేవుడు చెప్పే బోధలను బాగా అవగాహన చేసుకుని అవపాసన చేసుకుని దాని ద్వారా మనలో ఆ యొక్క విశ్వాస భావాన్ని పెంచుకోవడము అనే దాన్ని విశ్వాసంలో ఎదగడం అనుకోవచ్చు. నమ్మితే విశ్వాసం అన్నారు కదా సార్, నమ్మితే కార్యాలు జరుగుతాయా? నమ్మితే కార్యాలు జరుగుతాయా అనేది, ఇది జస్ట్ ఏంటంటే మాట్లాడుకోవడానికి చాలా తేలికైన పదం, సులువైన పదం, కానీ దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచడము అనేదాన్ని చాలా జాగ్రత్తగా, ఇది ఒక సెన్సిటివ్ థింగ్ అని చెప్పాలి. దేవుణ్ణి ఎలా విశ్వాసం ఉంచితే కార్యాలు జరుగుతాయి అనేది ఆ విశ్వసించే వ్యక్తికి అర్థం కావాలి. అంతేగాని నమ్మమన్నాడు కదా, నేను నమ్మాను కదా కార్యాలు జరుగుతాయి అంటే, లేదు దేవుడు కోరుకున్న రీతిలో తన విశ్వాసం ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దేవుడు ఏ యాంగిల్లో లేకపోతే ఏ విషయం మీద విశ్వాసం ఉంచబడినాడో ఆ విషయంలో విశ్వాసం ఉంచడం అనేది మనం ప్రారంభించాలి కదా మన మనసు. కానీ దేవుడు నమ్ముట మీ వలన అయితే నమ్మవారికి సమస్తం సాధ్యమే అన్నారు కదా, మరి నమ్మినప్పుడు ఎందుకు కార్యాలు జరగట్లేదు? అదే అంటే, దేవుని యొక్క సామర్థ్యం మీద, దేవుని యొక్క శక్తి మీద తన యొక్క నమ్మకము అనేది పెంచుకునేటప్పుడు, దేవుడు అనే విషయం అదృశ్యమైన విషయం, దాన్ని నమ్మాలి అంటే ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు అడ్డుపడతాయి. అలాంటప్పుడు ఆ విషయాన్ని నమ్మడానికి ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏంటంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఆ ఇబ్బంది పడేటువంటి క్రమంలో ఆ నమ్మకం నిలబడడం కష్టం ఉంది. అందుకనే నమ్మటం నీ వలనైతే అనేటువంటి విషయం అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక మనిషి వల్ల అవ్వంది ఏంటి అంటే నమ్మడం. నమ్మినట్టే మనిషి ఫీల్ అవ్వచ్చు, కానీ తెలియకుండా ఆ నమ్మకంలో ఎక్కడో అపనమ్మకం దాగి ఉండొచ్చు.
కనుక ఇలాంటి విషయాలని మనిషి తను అబ్జర్వ్ చేసుకోవాలి. నేను నమ్మకం ఉంచిన దానిలో నా మైండ్ అనేది స్టేబుల్ గా ఉందా లేదా, ఆ ఏ విషయంలో నేను దేవుని యందు నమ్మకం ఉంచానో ఆ విషయం కొరకు నా మైండ్ అనేది వెతుకుతుందా లేదా, నా మైండ్ లేదా డైవర్షన్ అయిందా, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభావాలు నా మైండ్ ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నాయా, దేవుని మీద స్టేబుల్ గా నా మైండ్ నిలపగలుగుతున్నానా, ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దేవుని మీద నేను నమ్మకం ఉంచాను కాబట్టి నాకు అన్ని జరిగిపోతాయంటే తెలియకుండా మనిషి భ్రమలోకి వెళ్ళడం జరుగుతాం. దీన్ని అధిగమించడం ఎలా అండి? మొదటిగా అధిగమించాలి అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి అనేది ఆ వ్యక్తికి అర్థం అవ్వాలి. ఆ అర్థమైనటువంటి ప్రక్రియలో తన మనస్సును ఏం చేయాలంటే మౌల్డ్ చేయాలి, అంటే తన మనస్సును వంచాలి. ఎందుకు అంటే మనస్సు అంత తేలిగ్గా వంగదు కదా. ఈ ప్రపంచం విషయాల్లో మనసు అనేది ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఈ ప్రపంచాన్ని నమ్మేసి ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి ఎన్ని మోసాలు చేసినా గానీ ఈ ప్రపంచం మీద నమ్మకం అనేది తీవ్రంగా ఉంటుంది. అలాంటి మనస్సుని తీసుకుని దేవుడు అని ఆయన చెప్పినటువంటి విషయాల మీద నమ్మకం ఉంచడం అంటే ఇది ఒక సవాలుకరమైనటువంటి విషయమే. కానీ దీన్ని అధిగమించాలి అంటే ఖచ్చితంగా ఆ మనస్సును దేవునికి అనుగుణంగా లేకపోతే దేవుడు చెప్పిన విషయాలకు విశ్వసించడానికి వంచినప్పుడు మాత్రమే అధిగమించడం జరుగుతుంది. మనస్ని మౌల్డ్ చేసుకోవాలి అని చెప్పారు కదా సార్, ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి? ఏ విధంగా అంటే లోకం ప్రతి విషయాన్ని గురించి ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంది. ఈ లోకం తెలియజేసిన విషయాలు మనం వింటాం. ఈ రోజుల్లో అరిచేతిలో ఫోన్ వచ్చింది, చిన్నపిల్లల దగ్గర నుండి ఫోన్ ఇస్తేనే భోజనం చేసే రోజులు అయిపోయినాయి. కాబట్టి ఇలాంటి రోజుల్లో నిజంగా ఏ విషయమైనా చిన్నప్పటి నుండి మనుషులు గూగుల్ని అడగడం నేర్చుకున్నారు. ఇదిగో నాకు ఇది కావాలి, ఇదేంటి, ఇది ఎక్కడ ఉంది, ఇదేంటి ఇదేంటి అని అడగడం నేర్చుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలా అలవాటు అయిపోయినా ఈ జనరేషన్ లో. మరి దేవుని వైపు మనస్సును మార్చుకోవడము అనేది అంత తేలికైనటువంటి విషయంగా, ఇంత బాగా లోక సంబంధమైన విషయాల్లో మనస్సు ఇరుక్కుపోయి ఉన్నప్పుడు దేవుని వైపు తిరగడము అనేది కష్టమైనటువంటి విషయం. ఇది మనిషి అర్థం చేసుకోవాలి. నా మైండ్ అనేది ఇంత లోకంలో బాగా ఇంకిపోయింది కదా, సో నేను ఖచ్చితంగా దీనిలో నుండి బయటికి రావాలి, నా మనస్సును బయటికి తెచ్చుకోవాలి. నేను బయటికి తెచ్చుకోకపోతే ఈ లోకం వలన, ఈ లోకపు విషయాల వలన, నా చుట్టూ ఉన్న ప్రభావాల వలన నేను ఖచ్చితంగా నష్టపోతాను అనేటువంటి మైండ్ సెట్ అనేది ఆ వ్యక్తికి రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో తన మనస్సును మార్చుకోవడం సాధ్యపడదు. అంటే మళ్ళీ ఏ విధమైన మార్పులు రావాలి విశ్వాసంలో ఎదగాలంటే? విశ్వాసంలో ఎదగాలి అంటే ఏ విధమైనటువంటి మార్పులు మనకు కావాలి అంటే మనం విశ్వసించేటువంటి ప్రక్రియను ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ రోజున విశ్వాసం అనేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికి నాకు చాలా డబ్బులు వస్తాయి అనేటువంటి విశ్వాసం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి వచ్చేటప్పటికీ నాకు ఈ లోకంలో ఒక మంచి వివాహం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కొంతమందికి ఉంటుంది. లేదు అంటే నాకు ఒక రిచ్ పర్సన్ భాగస్వామిగా దొరుకుతాడు అనేటువంటి ఒక విశ్వాసం కొంతమందికి ఉండొచ్చు. లేదా నేను చదువులో బాగా డెవలప్ అవుతాను విశ్వాసం కొంతమందికి ఉండొచ్చు. రకరకాలైనటువంటి భావాలు మనలో దేవుడు చేయగలడు కదా అనేటువంటి నమ్మకం కలగొచ్చు. ఇవన్నీ ఓకే, కానీ ఫెయిత్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంది అంటే దేవుడు నా జీవితంలో, లేకపోతే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నమ్మడం దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. దేవుడు చేసిన రక్షణ ప్రణాళిక కార్యం కానివ్వండి, అలాగే దేవుడు చేసిన ఏ కార్యమైనా కానివ్వండి, ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుని దానిలో నడవడానికి విశ్వసించడంలో స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవడం కొరకు మాత్రమే విశ్వాసం అనే పద్ధతిని ఉపయోగించకూడదు. అసలు విశ్వాసంలో ఎదుగుతున్నామని ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది అంటే మనం మన జీవితంలో ప్రదర్శించేటువంటి దేవునికి లోబడ్డాన్ని బట్టి మన జీవితంలో వచ్చే మార్పులు గుండానే తెలుస్తుందాము. మన ప్రవర్తనలో వచ్చే మార్పులు గుండానే తెలుస్తుంది. దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను గుండానే తెలుస్తుంది. దేవుని వైపు మనం వేసే అడుగులను బట్టే తెలుస్తుంది. మనం ఈ లోకం మీద మన ఇంట్రెస్ట్ తగ్గించి దేవుని మీద మన ఇంట్రెస్ట్ పెరగడంలో అది తెలుస్తుంది. దేవుణ్ణి నమ్మడము అనేటువంటి ప్రొసీజర్ లో మనం వేసే ప్రతి అడుగులో ఇతరులతో మనం ఏకీభవించలేని స్థితిని బట్టి తెలుస్తుంది. చాలా విషయాలను బట్టి విశ్వాసంలో ఎదుగుతున్నాము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనేది ఈ రోజుల్లో చర్చికి వెళ్లే వాళ్ళలోనూ ప్రార్థనకి వెళ్లే వాళ్ళు కూడా లేకపోవడం అనేది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అసలు ఈ విశ్వాసం మనుషుల్లో ఏ విధమైన మార్పులు తీసుకొస్తుందండి? చాలా మార్పులు తీసుకొస్తుంది. అంటే ఈ ఫెయిత్ వలన మనిషి భూ సంబంధమైన విషయాలలో నుండి తన మైండ్ సెట్ ని పర సంబంధమైన విషయాల కొరకు మార్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత భూ సంబంధమైనటువంటి విషయాలు అశాశ్వతమైనటువంటి విషయం అని గమనించడం జరిగి, పర సంబంధమైన విషయాలు శాశ్వతమైనటువంటి విషయాలని గుర్తించి
వాటి కొరకు జీవించడం అనే ఒక ప్రక్రియ అనేది ఈ లోకంలో ఉండగానే మొదలవుతుందమ్మా. అది ఈ లోకంతో ఏకీభవించలేని స్థితిలోకి ఏర్పడుతుంది. లేకపోతే తన ఫ్రెండ్స్తో కానివ్వండి, లేకపోతే బంధువులతో కానివ్వండి, వాళ్ళ మనసుతో ఏకీభవించలేనటువంటి ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి మార్పులనే విశ్వాసం ద్వారా జరుగుతాయి, కానీ బలవంతం చేయడం ద్వారా జరగవు. కానీ చాలా మంది సోదరులు ఏమనుకుంటున్నారంటే, ఈ క్రిస్టియన్స్ అందరూ పాస్టర్లు అందరూ చాలా బలవంతం చేస్తున్నారు, బలవంతం చేసి మార్చేయాలనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజంగా సోదరులారా, ఇది చాలా రాంగ్ అండి. ఒక వ్యక్తి తన యొక్క నమ్మకంలో నుండి ఇలాంటి మార్పులు జరుగుతాయే కానీ, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని మార్చేయడం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో క్రిస్టియన్స్ గా మారిపోవడం జరిగింది. 2000 సంవత్సరాల నుండి భారతదేశంలో క్రిస్టియానిటీని ప్రారంభించి క్రిస్టియన్స్ ప్రయత్నం చేయడం మొదలు పెడితే ఈ రోజుకి గవర్నమెంట్ లెక్కలో 2-3% లేదా 4% ఇలాగ ఉంది. ఒకవేళ అనఫీషియల్ గా కూడా 10% బిలోనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒకరిని ఇంకొకరు మార్చడం అనే ప్రక్రియ క్రిస్టియానిటీ చేయదు, కానీ ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా తన క్రియలు మార్చుకునేటువంటి ప్రక్రియ బైబిల్ కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి చేస్తుంది అనే విషయాన్ని అందరూ గమనించాలని నేనైతే మనవి చేస్తున్నా. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు కదండి, వాళ్ళకి విశ్వాసంతో పని లేదా? ఓకే, అంటే తమ మనసు కాన్సన్ట్రేషన్ బట్టి ఈ యొక్క ప్రక్రియ అంతా ఉంటది, కానీ నామకార్థంగా జీవించేస్తే ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతాయి అనేటువంటి ఒక భ్రమ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ రోజున నామకార్థంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, కానీ మనస్సు పెట్టి మనస్సుంచి దేవుని విషయాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి ధోరణ మనుషులు సాధన చేయలేకపోతున్నారు తమ మనస్సుల్ని. నేను దేవునితో ఎలా ఉండాలి, నేను దేవునిలో ఎలా నడుచుకోవాలి, దేవునితో ఎలా ఉంటే బాగుంటాను, ఇలాంటి భావాలు మనసులో కలగట్లేదు. నేను ఆదివారం మంచి చర్చికి వెళ్ళానా, మా చర్చ్ ఎంత పెద్దది, మా పాస్టర్ గారు ఎంత పెద్ద, ఎన్ని కార్లు మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే ఏ విధమైన లెవెల్లో ఉంటారు, ఇలాంటి విషయాల మీద మనసు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నామకార్థత రాక ఏమొస్తుందమ్మా? అందుకని ఈ రోజున నామకార్థ క్రిస్టియానిటీ అనేది బాగా ఎక్కువైపోయింది, అది ప్రజలకు ఇష్టమైంది. అంతేకాని మనసు పెట్టి చేయాలంటే ఇవన్నీ కష్టం కదా అనే భావాల్లోకి వెళ్తున్నారు, కానీ మనసు పెట్టకపోతే తమ జీవితంలో చాలా లాస్ అయిపోతున్నారండి. కాబట్టి ఇలాంటి లాస్ అనేది అర్థం చేసుకుని క్రైస్తవ సోదరులు కూడా వారి యొక్క నామకార్థ స్థితి నుండి బయటికి రావాలని నేనైతే మనవి చేసుకుంటున్నాను ఒక సేవకునిగా. సార్ బానే ఉంది, విశ్వాసం అంటున్నారు, నమ్మాలి అంటున్నారు. విశ్వాసం నమ్మకం రెండు ఒకటేనా? ఖచ్చితంగా, అంటే సిమిలర్ పదాలే, కానీ నమ్మకం అనేది మనసుకు సంబంధించింది, విశ్వాసము మనసుకు సంబంధించినటువంటి భావమే. బైబిల్ నేర్పించే యొక్క విశ్వాసంలో ఏముంటదంటే, ఒక వ్యక్తి నమ్మినటువంటి విషయాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చుకోవడం అనేది ఉంటదా. అంతేగాని కేవలం ఊరికినే తన మనస్సు నమ్మాను కాబట్టి నాకేదో జరిగిపోద్ది అంటే ఆటోమేటిక్ గా భ్రమలోకి వెళ్ళడం జరుగుతుంది. నమ్మినటువంటి ఆ వ్యక్తి ఏదైతే నమ్మాడో తన ప్రాక్టీస్ లోకి తెచ్చుకోవడం అనేది క్రిస్టియన్ ఫెయిత్ అనేది నేర్పిస్తుంది. కనుక ఇప్పుడు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరైనా, నేను దేవుని ఎందు నమ్మకం ఉంచాను, నమ్మకం ఉంచినటువంటి వ్యక్తిగా నేనేం చేయాలి అంటే, ఏదైతే నమ్మానో, ఏ విషయాన్ని అయితే నమ్మానో అందుకు తగిన విధంగా నా మనసును మార్చుకుంటాను. ఆటోమేటిక్ గా మనసు మార్పు ఎప్పుడైతే బయలుదేరుతుందో ఆటోమేటిక్ గా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అవ్వడం జరుగుద్దో ఆటోమేటిక్ గా అన్ని విషయాల్లో మనిషి జీవితం సెట్ అవ్వడం జరుగుతుంది. విశ్వాసం అనేది ఒక అద్భుతమైన ప్రొసీజర్ అమ్మా. కానీ ఈ రోజున ఏంటంటే, ఈ ఫెయిత్ అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే రకరకాలుగా వాళ్ళదైన శైలిలో తీసుకుంటూ ఉన్నారు. అంతేగాని ఈ విశ్వాసము అనే దగ్గరకు వెళ్ళేటప్పటికి తమ మనసును ప్రాక్టీస్ చేసుకుంటే నిజంగా చాలా అద్భుతమైన దైవ ఆశీర్వాదాలని పొందుకోవడానికి ఇది ఒక తాళం చెవి లాంటిది. ఈ తాళం చెవి లాంటి విశ్వాసాన్ని చాలా మంది ఏంటంటే పక్కన పెట్టేసి ఏదో సాధించేయగలమనుకుంటున్నారు ఈ లోకంలో, ఏం సాధించలేదు. సార్ అసలు దేన్ని విశ్వసించాలి, దేన్ని నమ్మాలి? దేన్ని విశ్వసించాలి అంటే, దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి కార్యాన్ని మనుషులు విశ్వసించగలగాలి. అది అదృశ్యమైంది కాబట్టి మనుషులు దాన్ని విశ్వసించడం అనేది ఒక రకంగా కష్టమైనది. ఎందుకని అంటే దృశ్యమైనయే మోసం చేసినా నమ్ముతారు, కానీ మనుషులు అదృశ్యమైనటువంటి విషయం కాబట్టి అది దేవుడు చెప్పినా, దేవుడు మోసం చేయడం తెలిసినా, దేవుడు న్యాయం చేస్తాడని అర్థమైనా దాని మీద మనిషి నమ్మకం డెవలప్ అవ్వాలి అంటే అది పెద్ద సవాల్తో కూడుకున్న విషయం, కష్టంతో కూడుకున్న విషయం. కాబట్టి దేవుని కార్యం అది ఏ కార్యం అంటే, ఏదో అది సరిపోద్ది ఇది సరిపోద్ది ప్రమపరిచే కార్యాలు కాదు. దేవుడు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జరిగించినటువంటి సిలువ యాగ కార్యమును విశ్వసించడంలో ఇది మొదలవ్వాలి. కనుక ఈ ప్రొసీజర్ అనేది అక్కడ నుండి ప్రారంభమవుతుందే గాని కేవలం ఏదో మూఢనమ్మకాల మాదిరిగా మనల మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి డెవలప్ చేసుకోవడం కాదు. ఇది ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది క్రిస్టియానిటీ నేర్పిస్తుంది. క్రైస్తవులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి.
అంతేగాని అనవసరమైనటువంటి భ్రమపరిచే విషయాలని, వాస్తవికత లేని విషయాలను అయితే క్రిస్టియానిటీ నేర్పించదని గుర్తించాలి. సార్, మరి విశ్వాసం ద్వారా అన్ని జరుగుతాయా? విశ్వాసం ద్వారా అన్ని జరుగుతాయా అంటే, దేవుడు నేర్పించినటువంటి పద్ధతిలో గుండా ఒక వ్యక్తి విశ్వసించడం మొదలుపెట్టినప్పుడు ఆ పద్ధతి గుండా ఎవ్రీథింగ్ దేవుడు వాగ్దానం చేసినవి, లేకపోతే మనిషి జీవితానికి అవసరమైన ప్రతిదీ జరుగుతాం. అంతేగాని మనిషి కోరికలన్నీ తీరుస్తాడా అంటే దానికి నేను గ్యారంటీ ఇవ్వను. బైబిల్ కూడా గ్యారంటీ ఇస్తుందని నేను చెప్పను. కోరికలు చాలా ఉంటాయి మనిషికి. ఎందుకు అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి అంటే ఒక బిల్ గేట్స్ లాగానో, లేదంటే మన భారతదేశపు ధనవంతులు ముఖేష్ అంబానీ గారు లాగానో, మరొకళ్ళలాగానో మంచి వాహనాలు వేసుకోవాలని ఇలాంటి కోరికలు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనుషులకు ఎన్నో కోరికలు పుడతాయని. ఈ కోరికలన్నీ తీర్చడం దేవుడి పని ఏం కాదు. కానీ ఇక్కడ సిస్టమ్ ఒకటి దేవుడు మనుషుల ముందు ఉంచాడు. ఆ సిస్టమ్ ఏంటి అంటే, తన యొక్క యాగాన్ని అర్థం చేసుకుని విశ్వసించే ప్రక్రియ, ఆ సిలువ యాగాన్ని అర్థం చేసుకుని విశ్వసించే ప్రక్రియను ఎవరైతే ఆరంభించి ఆ ప్రక్రియ తగ్గట్టుగా తమ మనసును మార్చుకోవడం మొదలు పెడతారో, అక్కడి నుండి ఒక అద్భుతమైనటువంటి విధంగా మనిషి జీవితానికి ఏ సమయంలో ఏది కావాలో అదృశ్యంగా దేవుడే జోక్యం చేసుకుని నడిపించడం అనే ఒక ప్రొసీజర్ అనేది దేవుడు బైబిల్ నుండి అయితే మనిషికి వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా ఎవరికి తెలిసిన జ్ఞానంలో వాళ్ళు, ఎవరికి తోచినటువంటి పద్ధతిలో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోవడానికి ప్రపంచంలో చాలా మీడియా వచ్చేసింది కదా, చాలా విషయాలు తెలుసుకుని పరుగులెత్తేస్తున్నారు. వాళ్ళు ఏం సాధిస్తున్నారు అనేది వాళ్ళకే తెలవాలి. ఒకవేళ సాధించినా ఈ లోకంలో సాధించొచ్చేమో కానీ దేవుని కృపను సాధించడం మాత్రం సాధ్యపడదని మాత్రం నేనైతే తెలియజేస్తాను. క్రిస్టియానిటీకి బేస్ విశ్వాసం అన్నారు కదా? అవునమ్మా. మరి విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోతుందా? విశ్వాసం ద్వారా ఇది మొదలవుతుందమ్మా. ఈ విశ్వాసము అనేది ఏం చేస్తుందంటే ఎంకరేజ్ చేస్తుంది. ఈ విశ్వాసము అనేది ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన విశ్వాసంలో ఎదగడం జరుగుతుంది. సపోజ్ స్టార్టింగ్ లో ఈ సిలువ యాగ కార్యం లేకపోతే మరణ పునరుద్ధాన కార్యమును విశ్వసించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే విశ్వసించిన తర్వాత ఈ యొక్క మనసు మార్పుల నుండి ఆ వ్యక్తి బాప్తిసం తీసుకోవడం, ఆ వ్యక్తి దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండడం కోసం పరిశుద్ధాత్మ సహకారంతో ప్రయత్నం చేయడం, ఇలాంటి ప్రొసీజర్ అనేది ఆ వ్యక్తిలో మొదలవుతుంది. సో ఈ విశ్వాసము అనేది ఖచ్చితంగా ఈ ఎదగడం ద్వారా చాలా మార్పులు అనేవి ఆ వ్యక్తిలో రావడం జరుగుతుంది. చాలా అద్భుతాలు జరగడం జరుగుతుంది. అది ఈ లోకంలో పొందుకోలేని అనేక విషయాలు ఈ ఫెయిత్ ద్వారా పొందుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కటే అనేది కాదు, అక్కడ విశ్వాసము అనే బేస్ లేకుండా ఏది జరగదు. సార్, మరి విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయా? అమ్మా, విశ్వాసం లేకుండా కార్యాలు జరగడమే కుదరదు. ఎందుకనంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమైన బైబిల్ చెబుతుంది. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం సాధ్యపడదు అని బైబిల్ చెబుతుంది. కనుక ఏ కార్యం జరగాలన్నా, దేవుని వలన ఏది పొందుకోవాలన్నా, అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం మనిషి జీవితంలోకి రావాలన్నా ఫెయిత్ అనేది ఒక తాళం చెవి లాంటిది, అందులో డౌట్ లేదు. విశ్వాసం ద్వారానే ఏ కార్యమైనా జరుగుతుంది. విశ్వాసం ద్వారానే ఒక స్పిరిచువాలిటీ డెవలప్ అవ్వాలన్న, ఆత్మీయత డెవలప్ అవ్వాలన్న, పరలోక రాజ్యం స్వంతం చేసుకోవాలన్నా ఏ టు జెడ్ క్రిస్టియానిటీ అంతా ఈ విశ్వాసం ద్వారా స్టార్ట్ అవుతుంది. విశ్వాసం ఎదిగించుకోవడాన్ని బట్టి ఎదుగుతుంది. విశ్వాసం ఎంత బాగా ఎదిగితే అంత బాగా దేవుని యొక్క కార్యాలని పొందుకోవడం జరుగుతుంది. సార్, విశ్వాసం అంటే పాస్టర్లకు ఆఫరింగ్స్ ఇవ్వడం కానీ, ఉపవాసం చేయడం కానీ వీటి వల్ల అభివృద్ధి చెందుద్దంటారా? అంటే విశ్వాసంలో ఎదగడాన్ని బట్టి ఇలాంటి కార్యాలు చేయాలి. కానీ ఈ రోజుల్లో ఏంటంటే మనిషిని ఏంటంటే ఈ కార్యాలు చేస్తే మీకేదో జరిగిపోద్ది అనే ఒక రకమైన నమ్మకంలో తీసుకెళ్తున్నారు. ఇది 100% రాంగ్. ఎందుకని అంటే మీరు ఆఫరింగ్ ఇచ్చారంటే మీకు జాబ్ వస్తుంది అని ఎవరన్నా చెప్పారనుకోండి, నేనే చెప్పారనుకోండి, 100% రాంగ్. ఎందుకనంటే ఆ వ్యక్తి ఆఫరింగ్ ఇవ్వడాన్ని బట్టి నాకేదో జరుగుద్ది అని నమ్ముతున్నాడు. బైబిల్ అలా చెప్పలేదు కదా, యేసుప్రభువు యొక్క శిష్యులు అలా చేయలేదు కదా. కనుక మనం చేసే పద్ధతి ఏదైనా కానీ బైబిల్కి రిలేటెడ్ గా ఉండాలి. బైబిల్కి వేరుగా ఏది కూడా ఉండకూడదు. శిష్యులు పాటించిన పద్ధతికి ఆ రిలేటెడ్ గా ఉందో లేదో చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రోజున ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ పట్టానమ్మా. క్రిస్టియానిటీ యొక్క ఆ వాల్యూస్ కానీ, లేకపోతే క్రిస్టియానిటీ యొక్క ఆ డెప్త్నెస్ కానీ తగ్గిపోయి అందరూ క్రిస్టియానిటీని తక్కువగా చూసే పరిస్థితి అయితే వచ్చిందమ్మా. సార్, మరి అలా అనుకుంటే కొంతమంది పాస్టర్స్ 7 వారాలు మా దగ్గరికి రండి, మంగళవారం ఇలా చేయండి, శుక్రవారాలు మా దగ్గరికి రండి అంటున్నారు కదా. అసలు ఈ వారాల కాన్సెప్ట్ ఏంటండి? అమ్మా, వారాల కాన్సెప్ట్ అనేది బైబిల్లో ఏమి లేదు. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా స్టార్ట్ అయ్యి విశ్వాసంలో ఎదుగుతూ తన యొక్క జీవన విధానాన్ని, మనస్తత్వాన్ని దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా సెట్ చేసుకోవడం అనేది బైబిల్లో ఉంది. ఎప్పుడైతే బైబిల్ పద్ధతి అనే దాన్ని
ప్రజలకు కష్టమని అనిపిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఒక పాస్టర్గా ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అంటే ప్రజలు ఏదో ఒక విధంగా దేవుని దగ్గర రావడం ఏదో మనం చేయాల్సింది. ఈ కాన్సెప్ట్లో అయితే బాగానే ఉంటుందిలే. అంటే ప్రజలను ఏదో ఒక విధంగా రప్పించడం అనేటువంటి ఒక ప్రొసీజర్నే మన వాళ్ళు చేస్తున్నారే కానీ బైబిల్ చెప్పిన ప్రొసీజర్ని చెప్పి వాళ్ళని ఆ క్రమంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి భావం అయితే ఈ రోజుల్లో పోయిందనే చెప్పాలి. ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ భావం చాలా బలంగా ఉండేది. ప్రతి ఒక్కరూ కూడా ఈ భావంలోకి ప్రజలను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడు. ఈ రోజుల్లో ఇలాంటి భావాలన్నీ కూడా మిస్ అయిపోయి ఏదో ఒక విధం చేత ప్రజలను దేవుని యొక్కకు రప్పిద్దాం, వాక్యం దగ్గర కాసేపు కూర్చోబెడదాం. కనుక ఇది మన దృష్టిలో మనకు రైటేమో కానీ నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడం దగ్గర విశ్వసించడం అనేటువంటి ప్రక్రియ మొదలవ్వాలి. కానీ ఇలాంటి భౌతికమైనటువంటి ఆశలు చూపించి నిజంగా దేవుణ్ణి మెప్పించడానికి చేసే ప్రక్రియ అయితే కాదని బైబిల్ ద్వారా నేనైతే అర్థం చేసుకున్నాను. మరి సేవకులకి దేవుడు అంటే భయం లేదా అండి? ఇంతకుముందు రోజుల్లో ఉన్నంత భయం ఇప్పుడైతే లేదని నేనైతే చెప్పగలను. ఇంతకుముందు రోజుల్లో నాలెడ్జ్ లేదు, లేకపోతే టెక్నాలజీ లేదు, సైన్స్ అనేది అంత బాగా ఇంప్లిమెంటేషన్ లేదు. సో ఇప్పుడు అన్ని మనుషులు చుట్టూ వచ్చేసినాయి. మనుషులు కాస్త బాగా నాలెడ్జ్లోకి వచ్చేసారు, టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చేసింది. సో దేవుడు అనే విషయం అనేది క్రమక్రమంగా మనుషుల మనసుల్లో నుండి తొలగిపోతుందని చెప్పాను. కనుక ఆ క్రమంలో పాస్టర్ గారు కూడా ఒక రకమైనటువంటి రిస్క్తో కూడుకున్న విషయం, లేకపోతే ఒక సవాల్తో కూడుకున్న విషయంలాగా తయారైంది. అందుకని చెప్పి వాళ్ళలో కూడా ఇంతకు ముందున్న విధంగా భయభక్తులు ఇప్పుడైతే మనం చూడలేకపోతున్నామని చెప్పింది సమాజం. విశ్వాసం పేరు చెప్పి విశ్వాసులను యూజ్ చేసుకుంటున్నారంటారా పాస్టర్స్? అంటే యూజ్ చేసుకుంటున్నారా అంటే ఖచ్చితంగా అలా జరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే అసలైన విషయం చెప్పకుండా మనం మిగిలిన ఎన్ని విషయాలు చెప్పినా గానీ మన ముందున్న కూర్చున్న వ్యక్తి లాస్ అవుతున్నాడు. ఇక్కడ మెయిన్ థింగ్ చెప్పలేదు, మిగిలిన ఎన్ని విషయాలు చెప్పినా ఏం ప్రయోజనం? ఎన్ని విషయాలు చెప్పినా సరే అసలైన విషయం దగ్గరకు ఆ వ్యక్తి యొక్క మనసును ఈ పాస్టర్ గారు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పాస్టర్ గారుగా బాధ్యత ఉంది. మెయిన్ థింగ్ ఏంటి, లేకపోతే బైబిల్ చెప్పేది ఏంటి, లేకపోతే యేసుక్రీస్తు బోధల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి, లేకపోతే శిష్యులు వేసినటువంటి ఆ పునాది ఏంటి, ఆ స్టార్టింగ్ ఒక వ్యక్తి ఎక్కడ దేని మీద విశ్వాసం ఉంచాలి అనేటువంటి కాన్సెప్ట్ అనే దాన్ని ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా సంవత్సరం కాబట్టి 2 సంవత్సరాలకైనా చెప్పాల్సిన బాధ్యత పాస్టర్ గారికి అయితే ఉంటుందాం. సార్ బానే ఉంది ఇదంతా, కాకపోతే ఇన్ కేస్ మనం విశ్వాసం నుంచి పక్కకు తొలగిపోతే? పక్కకు తొలగిపోతే అంటే తొలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రార్థన చేయాలి పాస్టర్ గారు. సేవ అంటే ఒక వ్యక్తి ఏ కోణాల్లో పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉందో ఆ కోణాలన్నింటిని ఆ వ్యక్తికి తెలియజేసి ఎలర్ట్ చేసి విశ్వాసంలో ఎదగడానికి ఎంకరేజ్ చేసి వాళ్ళకి అన్ని విధాలైనటువంటి దేవుని గురించినటువంటి ఆ ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి అర్థం చేసి వాళ్ళను విశ్వాసంలో కొనసాగడానికి 100% సహకరించాల్సినటువంటి బాధ్యత పాస్టర్ గారిదాం. అవసరమైతే వాళ్ళ కోసం కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత పాస్టర్ గారిదాం. సార్ ఫైనల్ గా అసలు విశ్వాసం గురించి మన వ్యూవర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? విశ్వాసము అనే దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు విశ్వాసం ఉంచమన్నాడు అనేది ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. శిష్యులు దేని కొరకు విశ్వాసం ఉంచమన్నారు అనే విషయం మీద దృష్టి పెట్టాలి. దాని మీద విశ్వాసం ఉంచడం అనే ప్రక్రియ ఆరంభించే వరకు ఒక సరి అయిన దైవ ప్రత్యక్షత గాని, సరి అయిన దైవ కార్యం గాని, దైవ శక్తి గాని, దేవుని ఆశీర్వాదాలు గాని రావడం అనేది జరగదు అనే విషయం 100% నిజం. ఇది గమనించి ఆ ప్రక్రియను ఆరంభించాలి. వారు ఏ సంఘానికి వెళ్ళినా, వాళ్ళు ఎంత పెద్ద సంఘానికి వెళ్ళినా, చిన్న సంఘానికి వెళ్ళినా, ఒరిజినల్ గా శిష్యులు ఏ విషయం మీద అయితే విశ్వాసం ఉంచమని బోధించారో ఆ విషయం మీద విశ్వాసం ఉంచే ఆ ప్రక్రియను ఖచ్చితంగా 100% చేయడానికి పూనుకోవాలి. దేవుని యొక్క ఆత్మ సహకారం పొందుకుని ఆ విషయాన్ని చేయడానికైతే ముందుకు సాగిపోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్, విశ్వాసం గురించి మాకు ఎన్నో రాంగ్ అసంప్షన్స్ ఉన్నాయి, వాటన్నిటిని క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మా ప్రత్యేకంగా వందనాలు. ఖచ్చితంగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. టోటల్ గా అన్ని సందర్భాలను ఒకేసారి ఈ యొక్క ఫ్రేమ్ లో లేకపోతే టీవీలో చెప్పేయడం అయితే సాధ్యపడదు. ఒకవేళ ఏదైనా విశ్వాసం గురించి కానివ్వండి, క్రిస్టియానిటీ గురించి కానివ్వండి, దేవుని దగ్గర నుండి ఏ విషయాల మీద ఎలాగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలము అనేటువంటి విషయం గురించి కానివ్వండి, మీకేమైనా సందేహాలు ఉంటే కనుక మాకు కాంటాక్ట్ చేయండి. అలాగే ఎటు వెళ్ళని వారు లేదు అంటే అసలు దేవుణ్ణి వెంబడించడం అనేది ఇప్పటివరకు ప్రారంభించిన వారిని అయితే ఖచ్చితంగా మా సంఘానికి ఆహ్వానిస్తాం.
చూశారు కదండి, విశ్వాసం గురించి ఎన్నో విషయాలు మీతో పంచుకున్నారు జాన్ పాల్ గారు. మీకు ఇంకా సందేహాలు ఉన్నాయా? అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. కిందున్న కాంటాక్ట్ నంబర్స్ కి మీ ఎంక్వైరీస్ ని మాకు తెలియజేయండి. వచ్చే వారం మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థన టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. క్రైస్లో మినిస్ట్రీస్ పరిచర్య గుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరు రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు. శీలీ